ధైర్యం కావాలి అనుకుంటే అది నాలోనే ఉండాలి. అది ఒక వస్తువు కాదు, ఒక గుణం. ధైర్యం అనేది ఒక తుపాకీలో గాని ఈటెలో గాని ఉండదు, అది ఒక లక్షణం. అలాగే సంతోషం, ఆనందం ఒక స్థితి. భగవంతుడు ఒక సిద్ధాంతం, మూలతత్వం, ఒక తత్వం. ఎవరిలో ఆ తత్వం చోటు చేసుకుని ఉంటుందో అతడు దైవాంశ సంభూతుడవుతాడు. భగవంతుడంటే ఇంతకంటే వేరే ఏమీ లేదు, ఆ దివ్య పవిత్రమైన తత్వమే. అది అన్ని చోట్ల వెల్లివిరిసి ఉంటుంది. ఒక తత్వం సర్వే సర్వత్రా సర్వకాలాల్లోనూ ఉంటుంది. అందువల్లే భగవంతుడిని నిర్వచిస్తూ అతడు సర్వశక్తి సంపన్నుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని అంటారు. దైవత్వం అనేది ఒక తత్వమనే సిద్ధాంతాన్ని అంగీకరిస్తే, దేనిలోనైనా ఆ తత్వపు ఉనికి ఉంది అంటే ఆ తత్వం దానిని దివ్యత్వంగా మారుస్తుంది.